విండో సైడ్ కూర్చున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండు. ఈ డోర్ చేతి మడిపోయిందండి, ఆ చలుపు వచ్చేస్తుందా, ఏడిసినంత పని అయింది అనుకోండి. ఏళ్ళు చూడండి అంకరాలు. ఉదయం మనల్ని తీసుకొచ్చిన బ్లూ కలర్ వ్యాక్ 7 ఇంజిన్ అయితే ఇక్కడ మార్చేసి, చాలా పవర్ఫుల్ ఇంజిన్ అనమాట, సూపర్ ఉంది అసలు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మరో షార్ట్ జర్నీ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. మనం భీమవరం నుండి విజయవాడ వెళ్ళబోతున్నాం. బ్యూటిఫుల్ వ్యాక్ 7 ఇంజిన్తో అయితే మన ట్రైన్ వచ్చేస్తుంది. ఈ ట్రైన్ వచ్చేసి పూరి నుండి తిరుపతి వెళ్ళే పూరి తిరుపతి ఎక్స్ప్రెస్. మేమైతే సడన్గా బయలుదేరాం ఈ ట్రైన్లో జర్నీ చేయడానికి. మా దగ్గర రిజర్వేషన్ టికెట్ అయితే ఏం లేదు, జనరల్ టికెట్ తీసుకొని ఎక్కబోతున్నాం. ఈ ట్రైన్ కూడా 2.5 గంటలు లేట్గా అయితే నడుస్తుంది. మాకు ఇక్కడ స్టేషన్ లోపల డిస్ప్లేలో స్లీపర్ క్లాస్ కోచెస్ వెనక్కి, ఏసీ కోచెస్ ముందుకని చూపించాడు. కానీ ఇక్కడేమో స్లీపర్ క్లాస్ కోచెస్ ముందుకే వెళ్ళిపోతున్నాయి. ఒకవేళ జనరల్ ఖాళీ లేకపోతే అదే ఎక్కాలి, కాబట్టి మేము ముందుకెళ్ళిపోయి ఎక్కుతాము. మన ట్రైన్ భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే బ్యాక్ సైడ్ ఎక్కేసాము, జనరల్ కోచ్ ఖాళీగానే ఉంది ఈరోజు. బండి కూడా 2.5 గంటలు లేట్ అయిందని చెప్పాను కదా, అందుకే ఖాళీగా ఉంది బండి. మనకి టైం వచ్చేసి కరెక్ట్గా 11:01 అయితే అవుతుంది. కింగ్స్ టౌన్ భీమవరంకి అయితే బాయ్ చెప్పేద్దాం. భీమవరం నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే ఒక చిన్న లైక్ కుదిరితే కామెంట్ కూడా. ఈ బండికి ఇంజిన్ ముందు ఉంటే మా బొడ్డోళ్ళు వెనకాల హారన్ కొడుతున్నారు. అదేనండి ఉండి రోడ్డు, భీమవరం ఉండి మెయిన్ రోడ్ అది. ఇక్కడ కూడా ఏదైనా అండర్ పాస్ కానీ లేదంటే ఫ్లైఓవర్ కానీ కడితే బాగుండు. మనకి డబుల్ ట్రాక్ పడిన తర్వాత ఎక్కువ గూడ్స్ రైళ్ళు తిరుగుతున్నాయి ఈ లైన్లో. పావుగంట ఒకసారి గేటేసేస్తున్నాడు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇదిగో ఈడేనండి మా బొడ్డోడు, చిన్నోడు ఈడు. బండి ఎక్కిన కాని కిటికీ ప్లేస్ మాత్రం అసలు వదలలేదు. వెల్కమ్ టు ఆకివీడు. ఆకివీడు స్టేషన్కి అయితే వచ్చేసాం మనం. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి AKVD. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వస్తుంది మన ట్రైన్. 2 మినిట్స్ స్టాప్ తర్వాత మన ట్రైన్ ఆకివీడు స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. నాకు చాలా అంటే చాలా ఇష్టమైన స్టేషన్ ఇది, ఎప్పుడు మర్చిపోలేను ఈ స్టేషన్ని. స్వీట్ మెమరీస్లా మిగిలిపోతుంది నాకు, ఎందుకంటే చిన్నప్పుడు ఫస్ట్ టైము ట్రైన్ ఎక్కింది ఇదే స్టేషన్లో, సెకండ్ టైం కూడా ఇదే స్టేషన్లో ఎక్కాను ట్రైను, అది కూడా ఇప్పుడు మనం వెళ్తున్న ట్రైన్లోనే. అప్పుడు ఈ ట్రైన్ని హౌరా ఎక్స్ప్రెస్ అనేవారు. ఆకివీడు దగ్గర చుట్టాలింటికి వచ్చినప్పుడు తిరుపతి అయితే వెళ్ళామన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఎక్కాము ట్రైన్ ఇక్కడ. బాయ్ బాయ్ ఆకివీడు. ఆకివీడు నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఆకివీడు దాటిన తర్వాత మన ట్రైన్ స్పీడ్ అయితే చూసారా 93కి వచ్చింది. మనకి ఈ రూట్లో పర్మిషబుల్ స్పీడ్ వచ్చేసి 100 కిలోమీటర్ల వరకు వెళ్ళచ్చు. మన ట్రైన్ అయితే ప్రస్తుతానికి 93 దగ్గర ఉంది, ఇంతకు మించి అయితే వెళ్ళదు ఈ రూట్లో. మండుతున్నట్టుంది. ట్రైన్లో వచ్చే చిల్లర తిండి మనం ఎంత వద్దనుకున్నా చిన్నపిల్లలకు మాత్రం చూసిందల్లా కావాలి. ఈడు చూడండి ఉగురు చేస్తున్నాడు, అయినా తిన్నాం మాత్రం. మనకి ఆకివీడు దాటిన తర్వాత గుడివాడ వరకు మనకి ఎక్కడ చూసినా సరే చేపల చెరువులు, రొయ్యల చెరువులు, మధ్యలో కొబ్బరి చెట్లు. లొకేషన్ అయితే మాత్రం బీభత్సంగా ఉంటుంది అసలు. ఇదే వర్షాకాలంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది.
వెల్కమ్ టు కైకలూరు. కైకలూరు స్టేషన్కి అయితే మన ట్రైన్ వచ్చేసింది. ఇక్కడ అఫీషియల్గా మనకి 1 మినిట్ అయితే స్టాప్ ఉంది. ఈ స్టేషన్ కూడా వచ్చేసి కేకేఎల్ఆర్. కైకలూరు తర్వాత మన ట్రైన్ నెక్స్ట్ ఆగేది గుడివాడ స్టేషన్లో. గుడివాడ తర్వాత ఇంకా మధ్యలో స్టాప్ ఎక్కడ లేదు, డైరెక్ట్గా విజయవాడ వెళ్తుంది. కైకలూరు స్టేషన్ రాగానే మా చిన్నోడు మాత్రం దీపోదాం అని ఒకటే మారం చేస్తున్నాడు. అడిగి బండి అయితే చాలు, ఎక్కడ పడితే అక్కడ దీపోదాం అంటాడు. ఈరోజు అయితే మా కోచ్ చాలా ఖాళీగా ఉంది. కైకలూరు స్టేషన్ నుంచి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. మా బుడ్డిగడు మాత్రం అందాడి నుంచి ఆ ఎదురుగా ఉన్న ట్రైన్ మాత్రం తెగ చూసేస్తున్నాడు. చాలా దీనంగా చూస్తున్నాడు పాపం. చాలా రోజుల తర్వాత చూస్తున్నాను కొత్తగా ఉన్నాయి డీజిల్ లోకోమోటివ్లు రెండు కూడా. మరి ఎందుకు ఆపేసాడో తెలియదు ఇక్కడ. ఇక ఈ ట్రైన్ వివరాల్లోకి వెళ్తే ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 174 79. ప్రతి ఆదివారం, సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారాలలో పూరి నుంచి సాయంత్రం 6:30 బయలుదేరుతుంది. తిరుపతి వచ్చేసరికి మరుసటి రోజు రాత్రి 10:40 చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ నెంబర్ 174 80. ఈ రైలు ప్రతి సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారాలలో 10:50 తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు 2:35 పూరి చేరుకుంటుంది. మిగతా 2 రోజులు బిలాస్పూర్ తిరుపతి మధ్య తిరుగుతుంది. కిలోమీటర్ల స్పీడ్లో మన ట్రైన్ పసలపూడి రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేసింది. మన ట్రాక్ పర్మిషబుల్ స్పీడ్ వచ్చేసి 100 కిలోమీటర్లు, మన ట్రైన్ స్పీడ్ కూడా 100 కిలోమీటర్లు వచ్చింది. చూడండి ఇదంతా జొన్న చేనులా కనిపిస్తుంది. నేనైతే ఎప్పుడు చూడలేదు మన సైడ్ కూడా జొన్నలు పండిస్తున్నారని. విండో సైడ్ కూర్చున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండు. ఈ డోర్ చేతి మెడిపోయిందండి, చలుపు వచ్చేస్తుందా, ఏడిసినంత పని అయింది అనుకోండి. ఏళ్ళు చూడండి అక్కడ వెళ్ళిపోయింది. గుడివాడ స్టేషన్కి దగ్గరలో అయితే ఉన్నాం మనం. మనకి ఆ చివరిన డబుల్ ట్రాక్ కనిపిస్తుంది, అది వచ్చేసి మచిలీపట్నం విజయవాడ మెయిన్ లైన్. అది డబుల్ ట్రాక్. ఇదిగోండి ఇదే మచిలీపట్నం విజయవాడ మెయిన్ లైన్. అది మనం వెళ్తుంది నరసాపురం విజయవాడ మెయిన్ లైన్. వెల్కమ్ టు గుడివాడ. గుడివాడ స్టేషన్కి అయితే మన ట్రైన్ వచ్చేసింది. ఇక్కడ 2 మినిట్స్ అయితే స్టాప్ ఉంది మనకి. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి GDV. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో కనుక్కుంటా తీసుకెళ్తున్నాడు. మనకు ఆ పక్కన కనిపిస్తున్నాయి 4-5 ప్లాట్ఫామ్స్. అవి ప్లాట్ఫామ్ నెంబర్ 3లో అయితే మన ట్రైన్ ఆగింది. చూసారా పక్క నుంచి గూడ్స్ రైలు వెళ్తుంది. మనకి డబుల్ ట్రక్ గూడ్స్ రైల్ కోసం వేసినట్టుంది. 1/2 గంటకు బండి వెళ్తుంది. మన ట్రైన్ని ఎప్పుడు LHB కోచెస్తో అప్గ్రేడ్ చేస్తారో ఇంకా తెలియదు, బాగా పాత అయిపోయింది. మన రూట్లో LTT, విశాఖ, కోకనాడ ఈ 3 రైళ్లు మాత్రమే LHB కోచెస్తో తిరుగుతున్నాయి. మిగతా అన్నీ కూడా పాత ఐసీపీ కోచ్ ట్రైన్లే. సార్గారు ఎవరో సరదాగా వీడియో తీసుకుంటున్నారు. 2 మినిట్స్ స్టాప్ తర్వాత మన ట్రైన్ గుడివాడ స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయవాడ. మధ్యలో అయితే అక్కడ ఆగదు. చూసారా పక్కన 2 నెంబర్ ప్లాట్ఫారంలో ఒక మెమో ఎక్స్ప్రెస్ అయితే కనిపిస్తుంది. గుడివాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే ట్రైన్. అది 1 గంటకు బయలుదేరుతుంది మధ్యాహ్నం. మచిలీపట్నం నుంచి గుడివాడ వచ్చింది, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది బండి. అది 1 గంటకి స్టేషన్లో ఏదో వర్క్ జరుగుతున్నట్టుంది. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా తవ్వేసాడు మొత్తం. ఈ స్టేషన్ కూడా చాలా బాగుంటుంది. బాయ్ బాయ్ గుడివాడ జంక్షన్. గుడివాడ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ కామెంట్ చేయండి. మా బుడ్డిగడ తెగ ఫీల్ అయిపోతున్నాడు నా చేతి కూడా దెబ్బను చూసి. ఆ కిటికీ డోర్ నా చేతి మెడిపోయిన కాడి నుంచి దడొచ్చేసింది. అసలు ఇప్పుడు దాకా మా బుడ్డగాళ్ళు ఇద్దరు ఆ కిటికీ అట్టుకుని వెళ్ళాడారు. ఏం చేయాలని ఆలోచించి అక్కడ నా బ్యాగ్ని అటు ఇటు కట్టేశాను. ఈసారి డోర్ పడితే మాత్రం అక్కడ ఆగిపోద్ది. విండో సైడ్ కూర్చుంటే చాలా జాగ్రత్త. కల్లూరు స్టేషన్ దగ్గర మనం ఒక మెమో ఎక్స్ప్రెస్ని అయితే క్రాస్ చేస్తున్నాము. యాక్చువల్గా మేము అదే ట్రైన్లో రావాలి. భీమవరం స్టేషన్లో టికెట్ తీసుకునే టైంకి ఆ ట్రైన్ అయితే దాటిపోయింది. జస్ట్ అలా తీసాడనమాట. వెనకలాగా ఈ ట్రైన్ వస్తుంది కదా అని చెప్పేసి ఆగిపోయాము. నరసాపురం నుంచి విజయవాడ వెళ్తున్న మెమో ఎక్స్ప్రెస్ ట్రైన్. అది కల్లూరు స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం.
ఇదిగో చూడండి, ఇదంతా కూడా జొన్న చేనే. మనకు కని చూపు మేరకు కనిపిస్తుంది అంతా కూడా జొన్న చేన ఇది. నేనైతే ఇప్పుడు చూడలేదు మా సైడ్ కూడా జొన్నలు పండిస్తారని, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. మనకు కని చూపు మేర ఎక్కడ చూసినా కూడా ఇదే కనిపిస్తుంది జొన్న చేనే మొత్తం అంతా. నేను చూడగానే ఇది స్వీట్ కార్న్ అనుకున్నాను, కానీ స్వీట్ కార్న్ అయితే కాదంట, మామూలు జొన్నలే. అంటే జొన్న పిండి అది వస్తుంది కదా మనకి, ఆ చేన అనమాట. బాగా ఒత్తిగా వేసారు, ఇలా వేయకూడదు అసలు, కొంచెం గ్యాప్ ఇవ్వాలి మొక్కకే మొక్కకి. నిడమానూరు స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం. భలే ఉంటుంది అసలు ఈ స్టేషను, చూసారా స్టేషన్ పక్కన ఇల్లులు మొత్తం బోర్ నుంచి బోర్ వరకు ఉంటాయి. వీళ్ళెవరో ప్లాట్ఫారం మీద బట్టలు ఆరేశారు మొత్తం. వీళ్ళంతా కూడా వెనకాల వచ్చే బండి కోసం వెయిటింగు, వెనకాల ప్యాసింజర్ ట్రైన్ వస్తుంది కదా దానికోసం వెయిటింగ్ వీళ్ళంతా. ఇంతకుముందు ఇక్కడ క్రికెట్ కూడా ఆడేవారు, మొత్తం ఆ బ్యాచ్ అయితే కనపడలేదు నాకు. రామవరపాడు స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం. స్టేషన్ చూడండి ఎంత బాగుంది అసలు, పక్కన రంగురంగుల పూల మొక్కలు చాలా బాగుంటుంది స్టేషను. ఈ ట్రైన్కి అయితే ఇక్కడ కూడా స్టాప్ లేదు, నెక్స్ట్ విజయవాడే. సూపర్ ఉంది అసలు ఆ స్టేషను, చాలా నీట్గా కూడా ఉంది. అదిగోండి కొండపైన కనిపిస్తుంది కదా, అదే గుణదల చర్చి. అక్కడికి వెళ్ళిన ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఈయన ఎవరో చూడండి, రన్నింగ్లోనే దిగడానికి రెడీగా ఉన్నాడు. మన వల్ల అయితే అవ్వదు. ఇలా ట్రైన్లో ఫుడ్ అమ్మే వాళ్ళందరూ కూడా చాలామంది విజయవాడ అవుటర్లోనే దిగేస్తారు. స్టేషన్ వరకు వస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి ఫైన్ రాసేస్తారంట, అందుకే ఇలా విజయవాడ అవుటర్లోనే దిగేస్తూ ఉంటారు. విజయవాడ దగ్గరలోకి అయితే వచ్చేసాం మనం. మనకు ఆ చివరిన మూడోలైన్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. అటు వచ్చేసి రాయనపాడు బైపాస్ క్యాబిన్, విజయవాడ బైపాస్ లైన్ అది. ఓ చాలా రోజుల తర్వాత కనిపించింది వ్యాగ్12, చాలా పవర్ఫుల్ ఇంజిన్ అనమాట, సూపర్ ఉంది అసలు. చూడండి ఎన్ని ట్రాక్స్ కనిపిస్తున్నాయో. ఆ చివరిది మాత్రం విజయవాడ హైదరాబాద్ మెయిన్ లైను, ట్రిపుల్ ఎలక్ట్రిక్ లైను. మనకు మధ్యలోది విజయవాడ విశాఖపట్నం మెయిన్ లైను, డబుల్ ఎలక్ట్రిక్ లైను. మనం వెళ్తున్నది విజయవాడ నర్సాపురం మెయిన్ లైను, డబుల్ ఎలక్ట్రిక్ లైను. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. 2 అవర్స్ అయితే పట్టింది భీమవరం నుండి విజయవాడ రావడానికి. మెయిన్ దిగే స్టేషన్ కూడా ఇదే, ప్లాట్ఫామ్ నెంబర్ 4లోకి అయితే వస్తుంది. 10 మినిట్స్ అవుతుంది ఇక్కడ. చూసారా ఎంతమంది జనం వచ్చారో, మమ్మల్ని అయితే దిగనలేదు ఇప్పుడు దాకాను, విజయవాడ రాగానే ఫుల్ అయిపోయింది. ఈ ట్రైన్కి రేక్ షేరింగ్ కూడా ఉంది. వారంలో 5 రోజులు పూరి తిరుపతి మధ్య తిరుగుతుంది, వారంలో 2 రోజులు బిలాస్పూర్ తిరుపతి మధ్య తిరుగుతుంది. ఈ ట్రైన్కి ఈ రోజు నుంచి ఒక స్పెషల్ అయితే ఉంది, అదేంటంటే ఇక్కడ చూడండి మనకి SE1 అని కనిపిస్తుంది. అదనంగా ఒక స్లీపర్ క్లాస్ కోచ్ని అయితే యాడ్ చేశారనమాట. April 4 వరకు అయితే ఉంటుంది ఈ కోచ్. ఈ ట్రైన్లో మొత్తం 10 స్లీపర్ క్లాస్ కోచ్లు, 4 జనరల్ కోచ్లు, 4 3rd AC కోచ్లు, 1 2nd AC కోచ్లు అయితే ఉన్నాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 4లో కొత్తగా ఒక ఎస్కలేటర్ని అయితే కడుతున్నారు. చివరగా మన లోకోమోటివ్ని అయితే ఒకసారి చూపించేసి ఈ వ్లాగ్ని అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తాను. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. ఉదయం మనల్ని తీసుకొచ్చిన బ్లూ కలర్ వ్యాగ్7 ఇంజిన్ అయితే ఇక్కడ మార్చేశారు. మరి ఎందుకు మార్చారో తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆ లోకోమోటివ్ని తీసేసి ప్రస్తుతానికి వేరే లోకోమోటివ్ని అయితే తగిలిస్తున్నారు. ఈ విజయవాడ స్టేషన్ ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ట్రైన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.